తెలుగు క్లాస్కి స్వాగతం మైడియస్ హవర్ యూ ఆల్ ఐ హోప్ ఆర్ సేఫ్ అండ్ ఫైన్ ఓకే ఇకపోతే మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాము తలకట్టు దీర్ఘాలు క్లాస్ వర్క్లో రాసుకున్నాం కదా రాసి మీరు పంపించారా నాకు మీ క్లాస్ మేస్కి పంపించారు వెరీ గుడ్ చిల్డ్రన్ పంపించాలి కూడా పంపించకపోతే ఎలా తెలుస్తుంది మీకు మీరు రాసినట్లు కదా డియర్స్ అయితే ఇంకొకటి ఏం చేస్తున్నా తెలుసా నేను ప్రతిరోజు మీ క్లాస్ మేడంకి నేను కాల్ చేస్తున్నాను నా పిల్లలు హోంవర్క్ రాసి పంపించారా లేదా అని వాళ్ళు మీ ప్రతి ఒక్క నేమ్ నా దగ్గర ఉంది అలాగే రిమార్క్ కూడా ఉంది పలానా ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ అని ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ అక్షయ అని ఉందనుకో ఈ డేట్ వేస్తారు హోంవర్క్ రాస్తుందా లేదా టిక్ పెట్టుకుంటారు రాసే వాళ్ళకి గుడ్ టైం వాళ్ళకి ఇంకేమిస్తాం మనం కదా కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళ యొక్క మీ అంతా మీ గురించి రోజు హోంవర్క్ రాస్తున్నారా డైరీ వర్క్ ప్రాక్టీస్ చేస్తున్నారా అన్నదా నా దగ్గర ఉంది నేను ఓన్లీ ఆమె యొక్క సబ్జెక్ట్ చెప్తుంది ఇంకా మా దగ్గరికి రాదులే అనుకుంటున్నారేమో అదేం లేదు రోజు మిమ్మల్ని అందరినీ చెక్ చేస్తున్నాను నేను సరేనా ఓకే ఈరోజు మనం మళ్ళీ ఒక్కసారి తలకట్టు దీర్ఘాలు నేర్చేసుకున్న తర్వాతకి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుత్న దీర్ఘం ఏత్వం యత్నదీర్ఘం కింద ఓత్వం దీర్ఘం అవుత్వం సున్నా విసర్గ కదా ఈ వీటితో మనం టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ నైన్ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ నైన్లో ఈ క్రింది అక్షరములకు గుణింతములు రాయము అని ఇచ్చారు కదా ఈ క్రింది అక్షరములకు గుణింతములు వ్రాయము ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు చూడండి ఫస్ట్ దాగునింతం వాళ్ళే రాశారు దాగునింతము దా దాకు దీర్ఘమిస్తే దా దాకి గుడి ఇస్తేది దాగుల్లో ది దాకి దు దాకి కొమ్ము దీర్ఘమిస్తే దు దాకి ఉత్నమిస్తే దాకి రూత్న దీర్ఘమిస్తే ఇద్దరు దాకేత్వం ఇస్తేదే దాకేత్తున పొలిస్తేద్ది దాకి కింద ఐత్వం ఇస్తే ఇద్దాయి దాకూత్వం ఇస్తేద్దు దాకూత్నం పొలిస్తేద్దో దాకా అవుతమిస్తేద్దాం దాకి సున్నా పెడితేద్దాం దాకి రెండు సున్నాలు పెడితే దహ ఓకే ఇంతవరకు మనకి ఇవ్వడం జరిగింది అయితే మనం మళ్ళీ ఒకసారి దీర్ఘం ఇస్తే దా దాకి గుడి ఇస్తేది దాగుల్లో దీర్ఘమిస్తేది దంస్తేద్దు దకం దీర్ఘం ఇస్తేద్దు దాకిరుతమిస్తే ఇద్దరు దాకిరుత్న దీర్ఘమిస్తే ఇద్దరు దాకేత్వం ఇస్తేది దాకేత్న పొలిస్తేద్ది దాకి కింద ఐత్వం ఇస్తే దాయి దాకా నాకు ఊతున్న పోలిస్తేద్దు నాకు అవుతమిస్తేద్దావు దాకా సున్నా పెడితేద్దాం దాకా రెండు సున్నాలు పెడితే దహ ఫస్ట్ గురింతం వాళ్ళే ఇచ్చారు మనని సెకండ్ గురింతం రాయమన్నారు సెకండ్ గుణింతాలు రాయమన్నారు కదా సెకండ్ గుణింతాలు మనని రాయమన్నారు ఇంత డబ్బాలు కూడా ఇచ్చారు అవునా వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఈరోజు మనం ఇంతవరకు రాసిద్దాం ఇలా డబ్బాలు ఇచ్చారు కదా ఇచ్చారా ఇచ్చారు డబ్బాలు ఎన్ని ఇచ్చారు మనకి ఎంత గుణింతం పడుతుందో అన్ని గుణింతాలకి డబ్బాలు ఇస్తారు వాళ్ళు ఆల్రెడీ మనకి వాళ్ళు ఇచ్చేశారు కదా ఒక గుణింతం రాసి చూపించారు ఎగ్జాంపుల్ ఎలా రాయాలో మనం ఏం చేయాలి దాన్ని చూసుకొని ఆల్రెడీ మనం గుణింతాలు ప్రీవియస్ క్లాస్లోనే చేసుకున్నాం కదా వాటిని ఇక్కడ అప్లై చేయడమే వాటిని మనం ఇక్కడ రాయడం మాత్రమే సో ఫస్ట్ ఏమి ఇచ్చారు యా యాగునిందం ఇచ్చారు సో మీరు టేక్ వర్ టెక్స్ట్ బుక్ టేక్ వర్ టెక్స్ట్ బుక్ అండ్ టేక్ వర్ పెన్సిల్ ఆల్సో పెన్సిల్ ఆల్సో చేసుకొని ఏం చేస్తారు యా సో యా సో దాని తర్వాత చూడండి టెక్స్ట్ బుక్లో యా ఇచ్చాడు పెన్సిల్తో నాతో పాటు రెడీగా ఉండి రాయండి యా యాకు దీర్ఘం ఇస్తే యా యాకి పెద్ద సున్నా పెట్టాలి జీరో స్ట్రైట్గా వెళ్ళాలి యాకి గుడి ఇస్తే యా గుడి ఇస్తే ఈ యాకి కొమ్మిస్తే వన్ టూ యాకి కొమ్మిస్తే యు యాకి కొమ్ము ఇస్తే యూ ओके या रूतमिस्ते रूत्नमिस्ते यू या कि दीर्घमिस्ते यू या के ये या के पोलिस्ते ये या का इतना मिस्ते यही यो या को पोलिस्ते यो या का उत्तम ఓకే యాకి సున్నా పెడితే ఎమ్ యాకి రెండు సున్నాలు పెడితే యాహ సో ఇంతవరకు వచ్చింది కాబట్టి మనం ఇటు రెండు డబ్బాల్ని కొట్టేసుకుందాం సరేనా మైడియాస్ అప్పుడు అటువైపు వెళ్ళడానికి వీలుండదు సరే యా తర్వాత ఏంటి వా తర్వాత ఇలా డబ్బాలు ఉన్నాయి కదా మంచిగా డబ్బాలలో మీరు రాయాలి సరేనా టెక్స్ట్ బుక్లో రాయాలి టెక్స్ట్ బుక్లో చిన్నగా పెన్సిల్ని షార్ప్ చేసుకోవాలి చక్కగా సన్నగా ఉండాలి ఇంత ఇంత లడ్డు లడ్డు ఉంటే ఆ డబ్బాలో మీకు సరిపోదు చిన్న చిన్నగా రాయాలి సో ఇక్కడ సెకండ్ వన్ ఏంటి వా వాకు వా వాకి గుడిస్తేవి వాగులో దీర్ఘమిస్తేవి వామిస్తేవు కొమ్మ దీర్ఘమిస్తేవు వాకి రూత్నం ఇస్తే వృ వాకి రుత్న దీర్ఘమిస్తే బ్రూ వాకైతం ఇస్తేవే వాకేత్న పొలిస్తేవే వాకి కింద అయితం ఇస్తే వాకోతం ఇస్తేవో వాతన పొలిస్తేవో వాకి అవుతం ఇస్తే వావు వాకి సున్నా పెడితే వాకి రెండు సున్నాలు పెడితే వాహ ఇలా డబ్బాలలో మీరు రాయాల్సి ఉంటుంది సరేనా ఇకపోతే చిన్నది చూడండి కిందది నేను డబ్బా రాయట్లే కానీ మీరు టెక్స్ట్ బుక్ డబ్బాలో షా గుడింతం మెలకల షా గుడింతం రాయాలి మెలకల షా గుడింతం షా షాకు దీర్ఘమిస్తే షా షాకి గుడి ఇస్తే సి దీర్ఘమిస్తే షీ షాకి కొమ్మిస్తే షు షాకి కొమ్ము దీర్ఘమిస్తే షు షాకిమిస్తే షూ షాకి రుత్న దీర్ఘమిస్తే షూ షాకేతమిస్తే షే షకేతం పొలిస్తే షే షాకి కింద ఇస్తే షై షాఖమిస్తే షో షాకోత్తం పొలిస్తే షో షాఖమిస్తే షౌ షాకి సున్నా పెడితే షమ్ షాకి రెండు సున్నాలు పెడితే షహా ఇకపోతే స చూడండి సాకు దీర్ఘమిస్తే సా సాకి గుడిస్తే సి సాగులో దీర్ఘమిస్తేసి సాకి కొమ్మిస్తేసు సాకుమ దీర్ఘమిస్తేసు సాకి ఉత్తమిస్తే సృ సాకి రూత్న దీర్ఘమిస్తే శ్రు సాకేత్తం ఇస్తేస్తే సాకైత్నం పొలిస్తేస్తే సాకి కింద అయితం సాయి సాకు ఉత్తమిస్తే సో సాకునం పొలిస్తే సో సాఖా ఉత్తం ఇస్తేస్తావు సాకు సునాబడితేస్తాం సాకి రెండు సునాబడితే సహా ఓకే మైడియా ఓకే నా డైరీ వర్క్ ఓకే చూడండి ఇవి చూశారు కదా మీకు అర్థం కాకపోతే నేను బోర్డు మీద రఫ్ చేస్తాను సరేనా మళ్ళీ మళ్ళీ చూసుకొని ఈ డబ్బాలలో ఏమేమి రాస్తారు యా వా షా సా యా సా రాయాలి సరేనా మైడియాస్ నా డైరీ వర్క్

ओके ना okay. होंम वर्क होमवर्क प्रिंटेड कॉपी पेजी नंबर పేజ్ నెంబర్ టూ నెక్స్ట్ సిక్స్ లైన్స్ నెక్స్ట్ సిక్స్ లైన్స్ ఓకే ఎలా ఉంటుంది మళ్ళీ చూపిస్తున్నాను బిగ్ కాపీని ఎస్ ప్రింటెడ్ కాపీని ఇలా ఇస్తాడు కదా మనకి డబ్బాలు ప్రింటెడ్ కాపీ ఇలా ఇస్తారు కదా అమ్మ అమ్మ వంట అమ్మ వంట చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇదే బిగ్ కాపీలో ఉంటుందని కాదు మీ బిగ్ కాపీలో ఉన్న దానిని ఎలా రాయాలి అనేది నేను చెప్తున్నాను ఇది ఉంటుంది మీ బిగ్ కాపీలో ఒకవేళ ఇది బోర్డు మీద మిస్ రాశారు అయ్యో మా కాపీలో లేదు అని హరిభరి అవ్వకండి నేను ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను ఒకవేళ ఇలా బోర్డు ఉంటే ఈ మధ్యలో మాత్రమే ప్రింటెడ్ కాపీ రాయాలి అని చెప్తున్నాను సరేనామా అయితే ఇంకేంటి ఈరోజు మనం డైరీ వర్క్ ఇది హోంవర్క్ ఇది హోంవర్క్ ఏంటది ప్రింటెడ్ కాపీ ఫస్ట్ సిక్స్ లైన్స్ రాసాం నెక్స్ట్ సిక్స్ లైన్స్ మళ్ళీ రాసి చక్కగా అందంగా మీ క్లాస్ వాట్సాప్ గ్రూప్ మే మేడంకి మీరు పోస్ట్ చేయాలి తల్లి ఈ రోజుతో మీ టాపిక్ అయిపోయింది